హలో అండి, హాయ్ అండి, బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నామండి. ఈ బ్లాగ్ వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజండి, సూపర్గా ఉందంట. బ్లాగ్ వచ్చేసి చూడండి, వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. చిన్న కలుషం పెట్టి మా ఇంట్లో నిజంగా లక్ష్మీదేవిని నిజంగా పెట్టినట్టే అనిపించింది అనమాట. అంత పొద్దున అంత బాగా పెట్టినాను కలుషం, చాలా సింపుల్గా చేసుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి ముగ్గు చూడండి ఎంత బాగా వేసానో. నిజం అండి, ముగ్గు పిండి తెచ్చినామంటే ఒక లుక్ కదా. పొద్దున్నే లేచి ముగ్గు పెట్టేసి రెడ్డికి ఈరోజు స్కూల్ ఉందన్నమాట. శుక్రవారము కలుషం పెట్టక తెలికి రెడ్డిని స్కూల్ పంపించేసినాను. ముగ్గు పెట్టేసి వచ్చేసి ఇక్కడ పాలు అయితే పొంగిచ్చేసినాను. శుక్రవారం కదా, పాలు పొంగిచ్చే మంచిదని కొన్ని పాలు పోయించుకుంటా కదా, పాలు అయితే పొంగబెట్టేసినాను కొన్ని. ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ గడప దగ్గర పసుపు అంతా పూసేసి ముగ్గు పిండితో చిన్న డిజైన్ కూడా వేసాను అనమాట. మా వాడి ఆడ ముగ్గు పిండి వేసిన అస్సలు ఉండేడండి, దాన్ని గెలికి గెలికి పెడతానే ఉంటాడనమాట. చేసి ఇంక ఇంట్లో ఇంకా నైవేద్యం చేయాలన్నమాట. రెడ్డిని అయితే ఇక్కడ స్కూల్కి అయితే పంపించేయాలి. ఇంకా పొద్దున్న లేచినండి, స్నానం చేసేసి ఇవన్నీ వంట అంతా చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఒక సైడు నైవేద్యంకు పెట్టినాను, బెల్లం అన్నం చేద్దాంలు అనేసి. ఇక్కడ వచ్చేసి పులిగూర, వంకాయ పులిగూర చేసానమాట. వానికి వన్ ఆఫ్ ది ఫేవరెట్ కూర, వంకాయ పులిగూర కూడా బాగా తింటాడనమాట. ఇక్కడ వచ్చేసి రైస్, అన్ని వంటలు అన్నీ అయిపోయినాయన్నమాట. రెడ్డిని స్కూల్ పంపించేసినాను మా చిన్నవాడు. చూడండి, నేను ఏ పని చేస్తా అంటే ఆ పని వాడు కూడా అనమాట. ఇంకా పటాలు ఇవన్నీ తుడిచేసి నిన్ననే రెడీగా పెట్టేసుకున్నానమాట. ఇంకా వాని వ్యాన్ అయితే ఎక్కిచ్చేసి వచ్చి ఇంకా పూజ దగ్గర అయితే కూర్చున్నాను. ఇంకా పూజ పెట్టుకున్నానంటే పొద్దున కుదరదు కదా, ఇంకా పూజ చేసేసుకొని ఇంకా ఒక చీర కుచ్చులు కూడా కట్టాలన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను ఒక తట్ట కూడా తీసుకున్నానండి, కలిసిం సేము కింద. మామూలుగా ఇస్తరాకు కూడా పెట్టచ్చు, ఇస్తరాకు ఎందుకులే అనేసి తట్ట తీసుకున్నానమాట. ఆ తట్టలో మొత్తం పసుపు అంతా పూసేసి పసుపు కుంకుమ అంతా పెట్టేసి బియ్యం నిండా వేసేసి ఇక్కడ పెట్టినాను కదా, దేవుని గుట్ల పెట్టినానమాట. ఇక్కడ వచ్చేసి 5 పోగుల తెల్లదారం తీసుకొని పసుపు అంతా పూసేసి చెమ్ముకు ఒక ఆకు కట్టేసి ఇలా చెమ్ముకు కట్టేసాను అనమాట. చెమ్ముకు కూడా చుట్టూ పసుపు పూసేసి గంధంతో బుట్టి అయితే పెట్టేసినాను. ఇలా మొత్తం ఇక్కడ అన్ని ఇంకా జాకెట్ అయితే తీసుకున్నాను. జాకెట్ కొంచెం చీరలాగా కుచ్చు పోసి నేనైతే కలుషం పెట్టుకుంటాను అనమాట. ఇక్కడ దీంట్లో మామూలుగా నీళ్లు నిండు కూడా నీళ్ళు అంటే మంచి నీళ్ళు అప్పుడప్పుడు ఫ్రెష్గా పట్టేసి కుళాయితో కుళాయి నీళ్ళు వేసేయాలన్నమాట. ట్యాప్ నీళ్ళు, దాంట్లోకి పసుపు కుంకుమ గంధము అక్షింతలు నానెము అన్నీ వేసేసిన అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా మా వాడు చూడండి, నేను ఏ పని చేస్తానంటే వాడు ఆ పని చేస్తాడు అనమాట. నిజమండి, కలుషము ఎంత ఆడంబరంగా ఎంత లుక్గా అన్ని డబ్బులు పెట్టి తెచ్చి చేసుకుందామని అనేది కాదనమాట వరలక్ష్మి వ్రతము. ప్రతి మహిళ తనకున్నంతలో భక్తి శ్రద్ధలతో చేసుకుంటుందో నిజంగా వాళ్ళనైతే అమ్మవారి కటాక్షిస్తుందన్నమాట. ఇక్కడ అమ్మవారి ముఖం అయితే నేను చాలా రోజులు ముందు తీసుకున్నాను. ఇలా వరలక్ష్మి వ్రతం రోజు కలుషం పెట్టేసి మళ్ళీ ఎత్తిపెట్టేసుకుంటాను అనమాట. ఇక్కడ వచ్చేసి నీట్గా క్లీన్ చేసేసి అమ్మవారి ఫేస్ అంతా పసుపు అంతా పూసేసి గంధం పెట్టేసి బొట్టు పెట్టేసినాను. ఇక్కడ వచ్చేసి ఒలిసి టెంకాయ పెట్టలేదన్నమాట, మామూలుగా ఒలచకుండా ఉంటారు కదా, బొచ్చుతో ఉండే టెంకాయనే పెట్టేసినాను. ఇలా కుంకుమ పెట్టేసాను. అలా మామూలుగా దీంట్లోకి ఆకులు పెడతాం కదా, తమలపాకులు కానీ లేకపోతే మామిడాకులు కానీ, మామిడాకులు పెడితేనే మంచిదండి. ఇలా మామిడాకులు కూడా తీసుకొచ్చినాడు. ఇంకా పొద్దున్నే అవైతే చెంబులో వేసేసి జాకెట్ని ఇలా ఫోల్డింగ్ చేసేసి కుచ్చులాగా చిన్న చిన్న కుచ్చులాగా వేసేసి కట్టేస్తాను అనమాట. ఏ జాకెట్ అయినా ఇలాగే కొంచెం 1 మీటర్ క్లాత్ తీసుకుంటాను అనమాట. కొంచెం మెత్తగా ఉన్నిందంటే క్లాత్ మనం కుచ్చు వేసుకునే కూడా పక్కకు పోదనమాట. ఇలా కుచ్చు వేసేసుకొని చెమ్ముకి ఇరుపక్కలా పెట్టేసి అటు సైడ్ ఇటు సైడ్ పిన్నులు పెట్టేసి కలుషం పెడతానమాట. నిజంగా తొందరగా పూజ అయితే చాలా లేట్ లేకుండా తొందరగా చేసుకున్నాను. ఒక పక్క నైవేద్యం అయితే అయిపోయిందనమాట. రెడ్డిని స్కూల్ పంపించకముందే నేను నైవేద్యం కడిగి పెట్టేసాను. చిన్నగా అది సిమ్లో పెట్టేసే తలకి నేను ఈ పూజ అంతా చేసుకునే కొద్ది నైవేద్యం అయిపోయింది. తర్వాత ఇక్కడ ఉడుకు వేడివేడి అన్నం చేసేసి పెరుగుందనమాట, ఫ్రెష్గా పెరుగన్నం కూడా కలిపేసి పక్కన పెట్టేసాను. అలా చూడండి, చిన్న చిన్న కుచ్చులు అలా కట్టేసినాను. ఇక్కడ ఏంటంటే మాకు దేవుని గుడి చాలా చిన్నగా ఉందన్నమాట, కొంచెం పెద్దగా ఉంటే అవి కుచ్చులు కొంచెం వెడల్పుగా వేసినా సరిపోదు, అందుకు సరిపోయింది అనమాట. మనకు ప్లేస్ లేదు కాబట్టి అక్కడెక్కడే చిన్న చిన్న కుచ్చులు అలా సర్దేసి పెట్టేస్తానమాట నేను అడ్జస్ట్ చేసేసి. ఇంకా పక్కన పెట్టేసినామంటే చిన్నోడు అసలు నేడు దొబ్బేనైనా దొబ్బేసాడు అనమాట. మనం ఏ పెట్టుకున్నా కూడా దేవుని గుడి వరకే పెట్టుకోవాలన్నమాట అనేసి ఇంక అక్కడైతే అలా చిన్న చిన్న కుచ్చులు వేసేసి అక్కడ జరిపేసి లోపలికి పెట్టేసాను అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి
చిట్టి రోజాలు కలర్ కలర్లు అయితే తీసుకొచ్చాను అనమాట. ఆరెంజు, అవి సెంటు, చిట్టి జాజులు ఇవి అన్నీ తీసుకొచ్చాను అనమాట. అవన్నీ పటాలకు పెట్టేసి జాజి పూలు వచ్చేసి కలిచం మీద పెట్టేసుకోవడానికి ఒక మూర తీసుకున్నాను అనమాట. అమ్మవారి ఫేస్ భలే లుక్గా ఉంది కదండి, అమ్మవారి ఫేస్లో కూడా ఒక కళ ఉంది కదా, ఎన్ని రోజులు ముందు వాడుతున్నానమాట. కానీ ఆ లుక్ చూడండి ఎంత బాగుంది అసలు. ఒక 3-4 ఏళ్ళ ముందు నేను ఇలా ఫేస్ వాడతానే అండి అనమాట. ఎప్పుడు కలిశం పెడితే అప్పుడు వాడుకునేది, మళ్ళీ ఎత్తి పెట్టుకుంటాను అనమాట. ఇలా అమ్మవారి కోసమని నేను ఇలా నగలు కూడా తీసుకున్నానండి, అంటే పెద్ద పెద్ద హారం మాదిరి, చిన్న హారం ఒకటి పెద్ద హారం ఒకటి తీసుకున్నాను అనమాట. ఆమె కోసము ప్రత్యేకంగా తీసుకున్నాను. అవి వేసేసి మళ్ళీ పసుపు నీళ్ళతో కడిగేసి మళ్ళీ ఎత్తి పెట్టుకుంటాను అనమాట. ఇలా ఎప్పుడు పెట్టుకుంటానో అప్పుడు వేసేసి మళ్ళీ ఎత్తి పెట్టేస్తాను అనమాట. అలా పోగుదారం ఇంకొకటి అయితే కట్టేసినాను అనమాట, అది అమ్మవారికి మెడలోకి వేసేదానికి అనమాట. ఇక్కడ పసుపు కొమ్మైనా కట్టుకోవచ్చు, మనము ఇలా ఆకునైనా కట్టుకోవచ్చు అనమాట. ఇలా కట్టేసినాను చూడండి ఎంత బాగుందో. చిన్న అమ్మవారు నిజంగా అండి మంచిగా బల్లె ఉందనమాట. మొత్తం చేసినాక చూపిస్తా చూడండి ఎంత లుక్గా ఉందో. ఒక పెద్ద హారం అయితే వేసేసినాను. ఖచ్చితంగా పోగుదారం అయితే మెల్లో వేసేయాలండి, తర్వాత మన ఆప్షన్ అనమాట. ఏమన్నా ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే అలాగైనా పెట్టుకోవచ్చు. పచ్చి టెంకాయ పెట్టేసి మామూలు టెంకాయ ఇలా కలిశం అయితే పెట్టేసాను. చూడండి ఎంత లుక్ ఉందో దేవుని గుడిలో. వావ్, అసలు అమ్మవారు నిజంగా మా ఇంట్లోకి వచ్చిందండి. పైన ఎల్లో కలర్ గాజులు ఒక డజన్ పెట్టేసా అనమాట. ఆ పైన పూలు పెట్టేసినాను, అక్కడక్కడ చిట్టి రోజాలు పెట్టేసాను చూడండి. అబ్బా ఎంత బాగుందో చూడండి, అసలు ఒక కొత్త కళ వచ్చిందనమాట నిజంగా. అమ్మవారు చూసినట్లే ఉందన్నమాట, అంత బాగుందో చూడండి. ప్లీజ్ ఒక లైక్ కొట్టండి అబ్బా. అందరూ ఒక లైక్ చేసినారంటే నా వీడియో చాలామందికి వెళ్తుందన్నమాట. ఇక్కడ వచ్చేసి అమ్మవారికి చీర, మళ్ళీ చీర సపరేట్గా ఒక జాకెట్టు, గాజులు అవన్నీ పెట్టేసి పువ్వులు, ఇంకా మామిడాకులు ఇక్కడ చుట్టుపక్కల బయట వాకిలికి అన్నీ పెట్టేస్తున్నాను అనమాట. మామిడాకులు పెడితేనే పండగ వైబ్రేషన్ అంత వస్తుంది కదా. ఇక్కడ నా చీర చూడండి 300 అనమాట, బాగుంది కదా. అలా పైన కొంచెం కుచ్చు పోసుకొని కుట్టుకున్నాను అనమాట. జాకెట్ రౌండ్ చూడండి, ఆ స్టీస్ కరెక్ట్గా దించుతాను అనమాట, రౌండ్ మటుకు బాగా పెడతాను. ఇలా మొత్తం పెట్టేసి అన్నీ మొత్తము బయట మామిడాకులు అన్నీ పెట్టేశాను. 9:30 అలా అయిందనమాట. మా వాడు నా చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. కలిసం పెట్టేది అయిపోతే మా వాడికి తినిపించేసి ఉయ్యాలేసేద్దాంలేనేసి ఇంకా వాడికి అన్నం కూడా పెట్టలేదనమాట. ఇలా పూజ చేసేసుకొని తర్వాత వానికి పెట్టేసి నిద్రపోయాలన్నమాట. మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా ఇంట్లో ఇలా సింపుల్గా ఈజీ ఇలా చేసుకున్నానమాట, ఎంత బాగుందో చూడండి. మిగతా ఒక టెంకాయ కొట్టేసి మొత్తం పూజ ఎంత అయిపోయిందనమాట. మొత్తానికి ఇది ఈరోజు ఒక పెద్ద పని కూడా ఉందండి, కుచ్చులు కట్టాలన్నమాట. కుచ్చులు కట్టి ఈరోజు ఇవ్వాలి. ఆ చీర వచ్చేసి నాకు దానిపైనే ధ్యాస ఉందండి, ఆ పని ఎప్పుడైపోతుంది అనేసి. ఫస్ట్ టైం కుచ్చులు కట్టినాను, కుచ్చులు అయితే నిజం పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చాయన్నమాట. పూజ ఎంత అయిపోయింది. ఇంకా నైవేద్యము కొంచెం నేను బెల్లం అన్నము, పెరుగన్నం పెట్టేసి కొంచెం బెల్లం పెట్టేసి ఒక టెంకాయ కొట్టేసాను అనమాట. ఇలా సింపుల్గా ఈ వరలక్ష్మి వ్రతం పూజ అయితే ఇలా ముగించుకున్నాను. తర్వాత అయితే కుచ్చుల దగ్గర కూర్చున్నానండి. ఫస్ట్ టైం కడుతున్నాను కదా, అసలు నాకు చాలా టైం పట్టిందనమాట, కొంచెం దారాలు కూడా వేస్ట్ అయిపోయినాయి. లాస్ట్ ఫైనల్ కల్లా చాలా బాగా వచ్చిందనమాట చీర కుచ్చులు. మొత్తానికి అయితే కట్టేసాను, మా అత్తకు సాయంత్రం కూడా ఇచ్చినాను. ఎంత పట్టు చీరలు ఏవి కట్టుకునే అంత మంచి ఫీలింగ్ అనిపించావు. కానీ ఇలా మెత్తని చీరలు కట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ మా వాడు కుసిలిస్తూ ఉన్నాడు, వాడికి అన్నం పెట్టేసి నిద్రపిచ్చేయాలన్నమాట. ఓ పక్క వాడిని నిద్రపిచ్చేసినాను, ఉయ్యాలు ఉంచుకుంటూ ఇలా కుచ్చులు అయితే కట్టుకున్నాను. చూడండి కుచ్చులు ఎంత బాగున్నాయి. ఒక చిన్న పూస, రౌండ్ పూస వేసేసి కట్టినాను అనమాట. లాస్ట్కు చాలా బాగా వచ్చినాయి అనమాట కుచ్చులు. ఆ చీరకు మ్యాచింగ్ థ్రెడ్ 2 వేసాను అనమాట. కొంగు ఒక రకం, చీర ఒక రకం వచ్చింది కదా, బ్లూ నసింగ్ కలర్ 2. ఇలా అయితే మొత్తానికి అయితే కుచ్చులన్నీ కట్టేశాను, బాగా వచ్చినాయి. ప్లీజ్ అండి మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేసినారంటే నా ఛానల్, నా వీడియో చాలామందికి వెళ్తుందండి, కొంచెం మోటివేషన్ చేసినట్టు కూడా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదండి బ్లాగ్ వచ్చేసి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా కుచ్చులు కట్టేసి జాకెట్కు హెమ్మింగ్లు అన్నీ వేసేసి ఆమెకైతే ఫైనల్గా పెళ్ళికైతే ఇచ్చేసాను అనమాట. ఎంత కుచ్చులు కట్టుకుంటే చీర లుక్కే వేరు కదా. లాస్ట్కు
కొంచెం చీర బరువుగా అన్నట్టు ఉంటుంది. ఎంత మెత్తని చీర అయినా కుచ్చు కట్టుకున్నామంటే బాగుంటుంది అనమాట. అయితే కుచ్చులు అయితే కట్టేసాను, అయిపోయింది నా పని. అయితే ఈ శుక్రవారం బ్లాగ్, ఈ శ్రావణ మాసంలో శుక్రవారం కలశం పెట్టేసి ఇలా అయితే చేసుకున్నాను అనమాట. ఇంట్లో పూజ అయిపోయింది, కుట్లు కుచ్చులు కట్టేది కూడా అయిపోయింది అనమాట. ఓకే బాయ్ ఫ్రెండ్స్.